నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. మంగళవారం ఉదయం హాస్టల్ కు చిక్కులు. 10 బాక్సులు రావడంతో హాస్టల్ సిబ్బంది లేరని, విద్యార్థులచే వెట్టి చాకరీ చేయిస్తున్నారు. తమకు గురుకుల పాఠశాలలో అటెండర్ లేరని పిల్లలచే పనిచేయిస్తున్న గురుకుల పాఠశాల ప్రిన్సిపల్. దాదాపు ఒక్కో బాక్సు 10 కేజీల పైనే ఉంది. 3, 4, 5వ తరగతి విద్యార్థులచే ఈ పనులు చేయిస్తున్నారు. పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ఉన్నా ఇంగ్లీషు పదాలకు అర్థం తెలియని విద్యార్థులు, గణితంలో వెనుకబడి ఉన్న విద్యార్థులు, ఎక్కములు సరిగ్గా రాని విద్యార్థులు. టెండర్ అనే వాళ్ళు మన స్కూల్లో లేరు. చెప్పండి సార్, ఇప్పుడు పిల్లల చేత ఆ విధంగా మోహించడం ఇది కాదు కదా. ఇప్పుడు ఏది కూడా ఇక్కడ వస్తువులు వస్తాయి, దానికి మీరు ఏమన్నా వేరే లేబర్ పెట్టుకోవడం చేయించండి, కాదని లేదు. పిల్లలను మాతో ఒబీడియన్ పిల్లలతో ఇప్పుడు మనం చేయొచ్చు, మనం ఏ పని కూడా చేయొచ్చు. అసలు కనీసం వాళ్ళు గడ్డి కూడా తీరు. మరి ఈరోజు ఎందుకు చేస్తారు? అక్కడ తెచ్చి పెట్టినారు, అక్కడ మెస్ దగ్గరికి చేసినారు, వెయిట్ లెస్ ఏ ఉన్నాయన్న, అవేం పెద్ద బరువు ఏం కాదు. సరే సార్, అయితే ఇప్పుడు వాళ్ళు డీసెంట్ ఓటీ పిల్లల్లో కూర్చోండి, ఒక తల దూకోకుండా. ఆ పిల్లలు ఎట్లున్నారు వాళ్ళు, మరి క్రమశిక్షణ ఎట్లుంది, ఎట్లుంది ఎడ్యుకేషన్ పరంగా కూడా వాళ్ళు ఏదైనా అడిగితే కూడా కానీ సమాధానం లేదు. ఒక 4-5 ఎంతరా అంటే వాడు కనీసం ఒక 5 నిమిషాలు కూడా చెప్పే పరిస్థితులు లేదు. మరి అప్పుడు ఏం చదువు చెప్తాను మీరు ఎట్లా దానికి? ఇప్పుడు చెప్పండి, ఇంగ్లీష్ మీడియాలు కూడా ఉంది కదా, ఇంగ్లీష్ మీడియంస్ అంతా ఉంది కదా సార్. ఇప్పుడు కనీసం ఒక గణితం లెక్కల్లో కూడా ఒక ఇది ఎంత అంటే అంత చెప్పలేకుండా పోతానా అంటే అప్పుడు ఎట్లా దానిపైన చెప్పండి. ఇక్కడ ఉండే వాళ్ళు కాదు సార్, ఇక్కడ ఉన్న వాళ్ళు, మీరు చదువుకున్న వాళ్ళే, ఇక్కడ హాస్టల్లో ఉండే వాళ్ళంతా కూడా మేడల్లో అందరూ కూడా చదువుకున్న వాళ్ళే కదా. మరి వాళ్ళకి ఎందుకు అట్లా బోధించడం లేదు చెప్తున్నారు? ఇప్పుడు మీరే పిలవండి పిల్లల్ని, ఒక క్వశ్చన్ అడిగితే దానికి సమాధానం ఎక్కడ ఉంది? టేబుల్స్ తెప్పించి అందరికి సర్క్యులేట్ చేశాను, అందరికి ఇచ్చాను, టేబుల్స్ నేర్పిస్తున్నా, ఇప్పుడు నేర్చుకుంటున్నారు. మొదటి నుంచి కూడా కొంత వెనకబడ్డారు మ్యాథమెటిక్స్, మ్యాథమెటిక్స్లో ఎడగబడ్డారు. తర్వాత ఎక్కాల బుక్కులు తెప్పించి మీలాంటి డోనర్ ఒక ఆయన ఇచ్చింటే అందరికీ ఇచ్చాను. ఇప్పుడు ప్రాక్టీస్ చేపిస్తున్నా, ఒకరొకరు వస్తుంది, కొంత ఇంప్రూవ్మెంట్ ఉంది. సరే సార్, ఇప్పుడు ఎక్కడి నుంచో వస్తువులు వస్తాయి అనుకోండి, వాటినంతా కూడా ఇప్పుడు ఈ హాస్టల్ ఇప్పుడే కాదు, గతంలో కూడా నైట్ టైంలో చీటికలు కరిసే మాదిరి వీళ్ళని బయట బండ పెట్టడం చెప్తారు, రూములు ఉన్నాయి కదా, ఇట్లంతా చేస్తే వాళ్ళే మాకు ఎంతమంది చెప్పినారు పిల్లలు ఇక్కడ. మరి అవంతా కూడా కొంత మీరు ఏదో కంట్రోల్ చేసినారు లేదా? దానికి ముందు వచ్చినప్పుడు చెప్పినారు. మరి ఇప్పుడు ఈ పిల్లల చేత ఇట్లా మోయించడం, బాక్సులు కానీ అవంతా అది పద్ధతి? మరి పిల్లలతో మోయించదే లేదు, ఇప్పుడు ఉన్నాయి కదా మా దగ్గర వీడియోలు ఉన్నాయి కదా, పిల్లల చేత మోయించింది తీసుకుపోయి అక్కడ పెట్టినారు. వాళ్ళ చిక్కీలు వెయిట్ లెస్ తినేటివే, వాళ్ళకి రెగ్యులర్ గా మనం ఇస్తాము. వాళ్ళు చేస్తే దించి ఆడ పోయినాడు ఆయన, వాళ్ళకి చెప్పే లోపే వీళ్ళు అక్కడ పెట్టేసినారు. సరే, ఎవరో ఒకరు ఉంటారు కదా ఇక్కడ. సరే, ఇప్పుడు అట్లా అటెండర్ లేదు, వంట మాస్టర్ ఇంకొకరు ఉంటారు కదా, మరి వాళ్ళ చేతనే చేపించాలి కదా. మీరు పిల్లల చేత ఎప్పుడు చేపిస్తారు?